మహాదేవ శ్రీమాత్రే నమః. సింహరాశి వారిని చూసుకున్నట్టయితే ముఖ్యంగా కూడా వీరు మీ యొక్క ఈగో ఫీలింగ్ను చాలా కూడా తక్కువ చేసుకుంటే మంచిది. ఈ యొక్క డిసెంబర్ నెలలో ఈగో ఫీలింగ్కు వెళ్ళి లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక, ఎందుకు అంటే భార్యాభర్తలలో కూడా కాస్త గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. మనీ మైండెడ్ కావచ్చును, మనీ రిలేటెడ్ కావచ్చును, ఆ విధంగా మైండ్ సెట్తోని ఉండకుండా చక్కగా కూడా మీరు విష్ణు ఆలయాలను సందర్శించండి. విష్ణువుకు సంబంధించినటువంటి ప్రసాదాలు కానీ ఎక్కడైనా దద్దోజనం చక్కగా దేవాలయాలలో నివేదన చేసేటువంటి ప్రయత్నం చేయండి. సింహరాశి వారిని చూసుకున్నట్టయితే వాస్తవానికి రాష్ట్రీయ సింహరాశి కనుక ఒక రాజుకు ఉండేటువంటి ఆలోచనలు కానీ ఆ విధమైనటువంటి మైండ్ సెట్తో ఉంటారు మీరు, నిజమే. కానీ అది ఎప్పుడూ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకరిని మనం పొగిడితే వారి వలన మనకు ఏదైనా లాభం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది, ఉండదు అని కాదు. ఇక్కడ ప్రతిసారి కూడా నేనే అనేటువంటి విషయానికి మీరు వెళ్ళకండి. ఎందుకంటే మీ వెనకాల మిమ్మల్ని తిట్టుకునేటువంటి వారు చాలామంది తయారవుతూ ఉన్నారు, గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు ఈ క్షణానికి ఈ రోజునాడు 100 మంది కావచ్చును, లేదా ఒక 10 మందికి కూడా సమాధానం చెప్పేటువంటి తెలివి ఉంటుంది, మీకు సమాధాన పరుస్తారు. కానీ మీ వెనకాల 100కు 200 మంది మిమ్మల్ని తిట్టుకుంటారు అనేటువంటిది గమనించండి. కనుక సింహరాశి వారు జాగ్రత్త వహించడం అవసరం. మీ భార్యకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక సింహరాశి వారు ఖచ్చితంగా కూడా శనికి సంబంధించినటువంటి పారాయణాలు కానీ శనికి సంబంధించినటువంటి దానాలు కానీ చేసుకోండి. రాజకీయ వేత్తలలో కానీ రాజకీయానికి సంబంధించినటువంటి వారు సింహరాశి వారు కాస్త జాగ్రత్త వహించడం అవసరం. వీరికి కాస్త బలము తక్కువగా ఉంది. అదేవిధంగా సింహరాశి వారికి హౌస్ చేంజ్ కావచ్చును, ఇంట్లో వీరు అమ్మగారితో వైరం కావచ్చును, పిల్లలకైనా ఎవరికైనా. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి ఇల్లుకు సంబంధించి ఏవైనా మార్పులు చేర్పులు కనబడుతూ ఉన్నాయి. ఇంకనూ చూసుకున్నట్టయితే వీరి అమ్మగారి యొక్క హెల్త్ జాగ్రత్త వహించడం అవసరం. వీరి అమ్మగారికి చిన్నగా హెల్త్ పాటు ప్రాబ్లమ్స్ అయినా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సింహరాశి వారిని చూసుకున్నట్టయితే వివాహానికి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఎవరికైతే ఉన్నారో వారికి చక్కటి సంబంధం వస్తుంది. అదేవిధంగా మరొకటి, ఇంట్లో తండ్రి లేని సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది సింహరాశి వారికి కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. ఏదున్నా కూడా మీ జన్మజాతకం అనేటువంటిది ఒకటి ఉంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం, దానిని ఆధారంగా చేసుకొని ముందుకు వెళితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే సింహరాశి వారిని చూసుకున్నట్టయితే మరలా ఇంకా కూడా ఏమిటయ్యా అనుకుంటే, వీరికి ఉద్యోగంలో ఖచ్చితంగా కూడా మార్పులు చేర్పులు ఉన్నాయి. సింహరాశి వారికి శత్రువులపై విజయం, అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించి కాస్త ఓపిక పట్టింది ఉత్తమం. జనవరి ఫిబ్రవరి దాకా ఖచ్చితంగా చేంజింగ్ ఉంది. జనవరి ఫిబ్రవరిలో మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం రావడం కానీ అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మెడిసిన్ చదువుకునేటువంటి వారికి చక్కటి అవకాశం. మెడిసిన్ ఫీల్డ్లో కానీ మెడికల్ ఫీల్డ్లో కానీ ఒక డాక్టర్ అవ్వాలనేటువంటి ఆలోచన ఉండేటువంటి వారు కానీ, ఇంకా మొత్తానికి ఏమిటి అంటే మెడిసిన్కు సంబంధించి సింహరాశి వారికి మంచి ఫలితం ఉంది కనుక ఏదైనా ఫార్మాకు సంబంధించింది ఏదైనా కూడా. అదేవిధంగా హౌస్ కన్స్ట్రక్షన్లో ఉండేటువంటి వారు కానీ, లేదా హౌస్ రిలేటెడ్ ఏదైనా చేసుకోవాలి అనుకునేటువంటి వారు కానీ, లేదా సెకండ్ హ్యాండ్ ఇల్లు తీసుకునేటువంటి ఆలోచనలో ఉండేటువంటి వారు కానీ కొంచెం జాగ్రత్త వహించడం. సెకండ్ హ్యాండ్ ఇల్లు మాత్రం తీసుకోకండి, కుదిరితే కొత్త అపార్ట్మెంట్సే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ల్యాండ్ రిలేటెడ్ భూ సంబంధిత సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. భూ సంబంధిత గొడవలు కావచ్చును, భూ సంబంధిత కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు జనవరి తర్వాత పెట్టుకోండి, మంచి ఫలితం ఉంటుంది. సింహరాశి వారికి మొత్తం మీద ఈ యొక్క డిసెంబర్ నెలలో చాలా 50-50 ఛాన్సెస్ గోచరిస్తున్నాయి కనుక సింహరాశి వారు మీరు ఖచ్చితంగా కూడా శ్రీరామును ఆలయం కావచ్చును, రామ మందిరం కావచ్చును, అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆలయాలు కావచ్చును, నృసింహ స్వామికి సంబంధించినటువంటి ఆలయాలు, లేదా మనకు శ్రీరామ రక్షా స్తోత్రాన్నైనా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క ఆలయాలను సందర్శించండి. కుదిరితే ప్రసాదాలను డొనేట్గా ఇవ్వండి. డొనేట్గా ఇవ్వండి అంటే అక్కడ ఏదో డబ్బులు కట్టి వెళ్ళిపోవడం కాదు, మీరే ఇంట్లో ప్రసాదం చేసుకొని వెళ్ళి మీరే పనిచేయటువంటి ప్రయత్నం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. మహాదేవ శ్రీమాత్రే నమః.